మొదటి అంశం ఖురాన్. ఖురాన్ సూరతుల ఘనతలో సూరతుల్ కహఫ్ యొక్క ఘనత గురించి తెలుసుకోబోతున్నాము. సోదర మహాశివులారా, నిన్న కూడా చెప్పడం జరిగింది, సూరతుల్ కహఫ్ యొక్క పూర్తి వ్యాఖ్యానం అల్హమ్దులిల్లా ఇంతకుముందు జరిగినది. అందులో ఘనతల యొక్క ప్రస్తావన కూడా వచ్చినది. కానీ ఈరోజు మరింత విపులంగా, వివరంగా, ప్రత్యేకంగా సూరతుల్ కహఫ్ ద్వారా దజ్జాల్ యొక్క ఫిత్నాల నుండి, సంక్షోభాల నుండి రక్షణ పొందే మార్గం అల్లాహు తాలా ఏదైతే ఈ సూరత్ యొక్క తిలావత్ ఘనతలో పెట్టాడో దాని వివరణ కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి హదీస్ ఇంతకుముందు కూడా విన్నాము గనక నేను సంక్షిప్తంగా తెలియజేస్తున్నాను. బరా ఇబ్న్ ఆజిబ్ రదియల్లాహు తాలాను ఉల్లేఖించారు, ఒక వ్యక్తి సూరతుల్ కహఫ్ తిలావత్ చేస్తూ ఉన్నాడు, పక్కనే అతని యొక్క గుర్రం కూడా కట్టి ఉంది. ఒక మేఘం లాంటిది దిగి వచ్చినది, అది చాలా దగ్గరికి అవుతూ ఉన్నది. దానిని చూసి గుర్రం ఎగరడం మొదలుపెట్టింది. ఆ వ్యక్తి ఉదయం వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈ విషయం వివరించగా, తిల్క సకీన నజలత్ బిల్ ఖురాన్, నీవు ఖురాన్ యొక్క తిలావత్ చేస్తున్నందుకు ఆ సకీనత్ అనేది దిగి వచ్చినది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు. సకీనత్ అంటే ఏమిటి? దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే సూరతు తౌబా ఆయత్ నంబర్ 26 మరియు 40, అలాగే సూరతుల్ ఫత్ ఆయత్ నంబర్ 4, 18, 26. ఈ 5 ఆయతులలో సకీనత్ అన్న పదం ఏదైతే వచ్చి ఉన్నదో దాని అర్థ భావాలను చూడండి. ఎలాంటి సందర్భాలలో అల్లాహు తాలా సకీనత్ను అవతరింపజేస్తాడు, దానివల్ల విశ్వాసులకు వారి విశ్వాసంలో బలం, నమ్మకం చేకూరుతుంది, ఏ కార్యం వైపునకు వారు ముందుకు వెళ్తున్నారో అందులో దృఢత్వం అనేది వారికి ప్రసాదించడం జరుగుతుంది, మరియు వారికి ఎదురుగా ఎంతటి శక్తివంతులైనటువంటి సైన్యం ఉన్నా కానీ వారి వల్ల భయం ఏమీ కలగకుండా అల్లాహ్పై మాత్రమే సంపూర్ణ నమ్మకం కలిగి ఉంటుంది. ఈ సూరతుల్ కహఫ్లో ప్రత్యేకంగా 4 సంఘటనలు, పరలోక విషయం, అన్ని శత్రువులలో, అందరి శత్రువులలో చాలా భయంకరమైన షైతాన్ లాంటి శత్రుని యొక్క ప్రస్తావన, ఇంకా ఎన్నో విషయాలున్నాయి. వాటిని మనం అర్థభావాలతో చదువుతున్నప్పుడు తప్పకుండా మన విశ్వాసంలో, మన ఆచరణలో ఇలాంటి గొప్ప మార్పు రావడం అవసరం కూడా. ఇక సూరతుల్ కహఫ్ తిలావత్ ద్వారా ప్రళయ దినాన అల్లాహు తాలా కాంతి ప్రసాదిస్తాడు, నూర్ ప్రసాదిస్తాడు. మరియు ఈ నూర్ ఏమిటి? దీని అవసరం మనకు ఇహలోకంలో, సమాధిలో, పరలోకంలో ఎంతగా ఉన్నది, 2 స్పెషల్ క్లాసులలో ఇంతకు ముందే తెలుపడం జరిగింది. మీరు జిడికే నసీర్ యూట్యూబ్ ఛానల్లో కూడా దానిని చూడవచ్చు. అయితే మరొక హదీస్ మనం ఇప్పుడు తెలుసుకుందాము. మొదటి హదీస్ ఏదైతే బరా బిన్ ఆజిబ్ రదియల్లాహు తఅలా వారిది విన్నారో మీరు, అది సహీహ్ బుఖారీలో ఉంది, హదీస్ నంబర్ 501. ఇప్పుడు నేను చెప్పబోయే హదీస్ ఇందులో ప్రళయ దినాన మనకు లభించేటువంటి నూర్ మరియు దజ్జాల్ నుండి రక్షణ అల్లాహు తాలా ఈ సూరతుల్ కహఫ్ యొక్క తిలావత్ ద్వారా మనకు ప్రసాదిస్తాడన్నటువంటి విషయం. ఇది ముస్తద్రక్ హాకిం, తబరాని, నిసాయిలో ఉంది. షేక్ అల్బానీ రహమహుల్లా వారు సహీహాలో ప్రస్తావించారు. 2651 హదీఫ్ నంబర్. అబూ సయీద్ ఖుదరి రదియల్లాహు తఅలా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
మన్ ఖరా సూరత అల్ కహ్ఫ్ కమా ఉన్జిలత్ కానత్ లహు నూరన్ యౌమ అల్ ఖియామా మిమ్ మఖామిహి ఇలా మక్కా. ఎవరైతే సూరతుల్ కహఫ్ యొక్క తిలావత్ పారాయణం ఎలా అది అవతరించినదో అలాగే చేస్తారో వారికి ప్రళయ దినాన తాను ఉన్న ప్రాంతం నుండి మొదలుకొని మక్కా ఎంత దూరం ఉంటుందో అంత దూరపు నూర్ కాంతి అనేది అతనికి ప్రసాదించడం జరుగుతుంది. ومن قرأ عشر آيات من آخرها ثم خرج الدجال لم يسلط عليه. ఎవరైతే దాని యొక్క చివరి 10 ఆయతులు చదువుతారో అదే రోజు అదే వారం ఆ మధ్యలో, ఈ అదే రోజు అదే వారం ఆ మధ్యలో అని ఎలా అంటున్నాను, వేరే ఉల్లేఖనంలో సమానియత అయ్యాం అన్నటువంటి ప్రస్తావన కూడా వచ్చి ఉంది. 8 రోజుల వరకు అతన్ని దజ్జాల్ నుండి కాపాడుకోవడం జరుగుతుంది. లం యుసల్లత అలై, దజ్జాల్ అతనిపై గెలుపు పొందలేడు. దజ్జాల్ తన ఆధిపత్యం అతనిపై ఎలా కూడా సాగించలేడు. మరొక ఉల్లేఖనంలో ఉంది, లం యదుర్రుహు. ఎవరైనా 10 ఆయతులు చదివారు ముస్లిం షరీఫ్లోనే ఈ హదీస్ కూడా వచ్చి ఉంది. అక్కడ 2 ఉల్లేఖనాలు ఉన్నాయి, సూరతుల్ కహఫ్లోని ఆరంభంలో నుండి కానీ లేదా చివరిలో నుండి కానీ. సుమ్మ ఖరజ దజ్జాల్, ఆ మధ్యలోనే దజ్జాల్ బయటికి వచ్చాడంటే లం యదుర్రుహు షై, ఆ సూరతుల్ కహఫ్ చదివిన వ్యక్తికి ఎలాంటి నష్టం దజ్జాల్ చేకూర్చలేడు. ఆ తర్వాత ఇదే హదీసులో మన అంశానికి సంబంధం లేని వేరే ఒక ఘనత ఉంది. ప్రతిరోజు మనకు ఈ అవసరం ఉంది గనక ఆ హదీసు భాగం కూడా నేను వినిపించేస్తున్నాను, శ్రద్ధగా వినండి. వమన్ తవద్దా సుమ్మ ఖాల్, ఎవరైతే వుదు చేసిన తర్వాత పలుకుతారో, సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక్ లా ఇలాహ ఇల్లా అన్ అస్తగ్ఫిరుక వఅతూబు ఇలైక్. ఈ దువా మీరు విన్న తర్వాత ఏదైనా గుర్తుకు వస్తుందా మీకు? మన ప్రతి సమావేశ చివరిలో ఈ దువా చదువుతూ ఉంటాము. అయితే ఈ సమావేశం చివరిలో కూడా చదివే ఈ ప్రస్తావన ఉంది వేరే హదీసుల్లో, తిరిమిది ఇంకా వేరే ఉల్లేఖనం. మరియు ఇక్కడ ఈ హదీసులో వుదు తర్వాత చదివే ప్రస్తావన వచ్చి దాని ఘనత ఏముందంటే, కుతిబ ఫీ రిఖ్ఇన్ సుమ్మ తుబిఅ బితాబిఇన్ ఫలం యుక్సర్ ఇలా యౌమిల్ ఖియామా. ఏ మనిషి వుదు తర్వాత ఈ దువా చదువుతాడో అతని ఈ ఆచరణ, ఒక అతను ఈ దువా ఏదైతే చదివాడో దానిని, అతని ఈ ఆచరణను ఒక తోలు సంచిలో బంధించబడి దానికి ముద్ర వేయబడి ప్రళయం వరకు కూడా ఎవరు దానిని తెరచలేకుండా దానిని విరచలేకుండా భద్రపరచడం జరుగుతుంది, దాని యొక్క పుణ్యం అతనికి ప్రళయ దినాన తప్పకుండా లభిస్తుంది. ఈ హదీసులో మనకు సూరతుల్ కహఫ్ యొక్క తిలావత్ ద్వారా 2 ఘనతలు లభించాయి, లభిస్తాయి అని శుభవార్త లభించినది. ఒకటి ప్రళయ దినాన నూర్, మరియు అదే రోజు అదే వారంలో ఆ మధ్యలో దజ్జాల్ వెళ్ళినా కానీ సూరతుల్ కహఫ్ చదివిన వ్యక్తికి ఎలాంటి హాని నష్టం అనేది కలగదు. అబూ దర్దా రదియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనంలో ముస్లిం షరీఫ్లో వచ్చినట్లు ఇంతకుముందే నేను చెప్పాను, సూరతుల్ కహఫ్లోని తొలి ఆయతులు అని ఉంది, అషర ఆయాతిన్ మిన్ అవ్వలి సూరతుల్ కహఫ్. కానీ అక్కడ మరొక విషయం కూడా ఉంది, ఏంటి, మన్ హఫిదా, ఎవరైతే ఈ ఆయతులను కంఠస్థం చేసుకున్నారో, ఈ గొప్పతనం, ఈ యొక్క గొప్ప అదృష్టం భాగ్యం మనకు లభించాలని ప్రతి ఒక్కరూ కోరాలి, దీని గురించి ప్రయత్నం చేయాలి. ఇక సోదర మహాశివులారా, ఆ తర్వాత మనం ఈ సూరతుల్ కహఫ్ యొక్క ఘనత దజ్జాల్ నుండి రక్షణకు ఎంత గొప్పగా మనకు తోడ్పడుతుందో అల్లా యొక్క దయతో ఏదైతే విన్నామో, దజ్జాల్ ఎలాంటి వాడు అన్న దాని గురించి ముస్లిం షరీఫ్లో
నవాస్ ఇబ్నే సన్ఆన్ రదియల్లాహు తాలా అన్హు వారి చాలా పొడవైన హదీస్ ఉన్నది. ఈ హదీస్ ముస్లిం షరీఫ్ హదీస్ నంబర్ 2137 ఈ ముస్లిం షరీఫ్లోనే కాకుండా అబూదావు, తిర్మిది, నిసాయి ఇంకా వేరే ఎన్నో గ్రంథాల్లో కూడా ఉంది. హదీస్ మొత్తం చదివి ఒక్కొక్క పదం అనువాదం చేస్తూ పోతే నాకు ఇవ్వబడిన సమయంలో కేవలం ఇప్పుడు 6 నిమిషాలే మిగిలి ఉంది, కనుక నేను పూర్తి హదీస్ చదవలేను. కానీ ఈ సూరతుల్ కహఫ్ యొక్క తిలావత్ ద్వారా మనకు దజ్జాల్ నుండి రక్షణ అని ఏదైతే ఇంత గొప్పగా చెప్పడం జరిగినదో ఎన్నో హదీసులలో, అసలు దజ్జాల్ ఎలాంటి వాడు, దాని గురించి అంటే ఆ దజ్జాల్ గురించి రండి నేను కొన్ని విషయాలు ఈ హదీస్ ఆధారంగా, అలాగే దీని తర్వాత మరొక హదీస్ అబూ ఉమామా బాహిరీ రదియల్లాహు తాలాను ఉల్లేఖించినది ఉన్నది. ఇది కూడా అబూ దావూద్లో, ఇబ్నే మాజాలో, అలాగే మజ్హబ్ కబీర్ తబరానీ మరియు ముస్తద్రక్ హాకింలో ఉంది. ఈ రెండు హదీసులలో వచ్చినటువంటి దజ్జాల్కు సంబంధించిన కొన్ని విషయాలు చెబుతున్నాను, శ్రద్ధ వహించండి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల మధ్యలో వచ్చారు. కొందరు సహాబాలు అక్కడ కూర్చుండి ఉండడం చూసి ఏంటి ఏం చేస్తున్నారు అని అడిగారు. వారు చెప్పారు, దజ్జాల్ గురించి మేము మాట్లాడుకుంటున్నాము అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విషయం, నేను ఉండగా దజ్జాల్ వచ్చాడంటే నేను అతడితో పోరాడుతాను, మీరు వచ్చే అవసరం ఏమీ ఉండదు, కానీ ఒకవేళ అతడు వెళ్ళినప్పుడు నేను లేకుంటే మీలో ప్రతి ఒక్కడు స్వయం తన గురించి బాధ్యుడు, తానే స్వయంగా పోరాడవలసి ఉంటుంది. దజ్జాల్ యువకుడు, దజ్జాల్ యువకుడు, అతని వెంట్రుకలు చాలా గుండ్రంగా ఉంటాయి మరియు ఒకే ఒక కన్ను ఉంటుంది, ఒంటి కన్ను వాడు. అది గుడ్లు బయటికి వెళ్ళి, గుడ్డు బయటికి వెళ్ళి, కన్ను గుడ్డు అది తిరుగుతూ ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆనాటి కాలంలో ఉన్న ఒక వ్యక్తి గురించి ప్రస్తావించి, అబ్దుల్ హుజ్జా బిన్ ఖత్తన్ అతని మాదిరిగా కొంచెం ఉంటాడు దజ్జాల్ అని చెప్పారు. అయితే మీలో ఎవరైనా, ఇక్కడ గమనించాల్సిన విషయం మన టాపిక్ కు సంబంధించింది, ఫమన్ అద్రకహు మిన్కుం ఫల్యక్రా అలైహి ఫవాతిహ సూరతిల్ కహ్, మీలో ఎవరినైనా అతన్ని పొందారంటే సూరతుల్ కహఫ్ లోని ఆరంభ ఆయతులు తిలావత్ చేయాలి. ఇక ఆ తర్వాత అతడు ఎటు నుండి బయలుదేరుతాడు, ఎన్ని రోజులు ఈ లోకంలో సంచరిస్తాడు, ఆ వివరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. మరియు అతని ద్వారా ఏ అల్లకల్లోలం, ఏ ధర్మ సంక్షోభం, ప్రజలు సత్య ధర్మం నుండి దూరమయ్యేటువంటి ప్రయత్నాలు అతను ఏం చేస్తాడో దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అతడు కొంతమంది వద్దకు వచ్చి, నన్నే విశ్వసించండి, నేనే మీ ప్రభువుని అని అతడు అంటాడు. అప్పుడు వారు, వారి వద్ద ధర్మ జ్ఞానం లేదు గనక, సూరతుల్ కహఫ్ లాంటి విషయాలు వారికి గుర్తు లేవు గనక, వారు అతనికి లొంగిపోతారు, అతడే దేవుడు అన్నట్లుగా విశ్వసిస్తారు. ఈ సందర్భంలో ప్రస్తుత కాలంలో మన వద్ద పుట్టగొడుగుల్లా, పుట్టుకొస్తున్న దేవుళ్ళ ప్రస్తావన చూస్తే కూడా విషయాన్ని గ్రహించవచ్చు. ఈ వివరంలో వెళ్ళేదుంటే సమయం చాలా పోతుంది, కానీ ఇది మీకు తెలిసిన విషయమే. ప్రజలను మోసముచ్చి వారు ఇతన్ని నమ్మే విధంగా కొన్ని విషయాలు చూపిస్తాడు. ఏంటి, ఆకాశానికి ఆదేశం ఇస్తే వర్షం కురుస్తుంది, భూమికి ఆదేశిస్తే వెంటనే పంట పండుతుంది,
ఈ విధంగా అతడు ప్రజలను మోసం చేసి తన వైపునకు లాక్కునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ గమనించాలి, అంతటి మహిమ లాంటివి చూపించి ప్రజలను తన వైపునకు లాక్కునే సందర్భంలో మరి మన పరిస్థితి ఏంటి? అయితే మనం ఒకవేళ ధర్మంపై స్థిరంగా ఉండాలి. సమయం ఇక్కడ లేదు కనుక మూడు విషయాలు తెలుపుతున్నాను, శ్రద్ధ వహించండి. మనం ఉన్నప్పుడు ఒకవేళ దజ్జాల్ వచ్చేసాడంటే మొదటి విషయం, అతని గురించి విన్న తర్వాత మనం అతన్ని పోరాడడానికి, ఎదురించడానికి బయటికి రాకూడదు, ముందుకు వెళ్ళకూడదు. ఇలాంటి గారడీ ఆటలు ఆడేవారు వారికి మనం స్టేడియంలో ఉండే వీక్షకుల్లాగా తయారై అలాంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు. ఇలాంటి శైతాన్ షిర్క్ పనులు జరిగే చోట మనం దగ్గరగా ఉండకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆపారు, దీని నుండి ఖండించారు. రెండవ విషయం, విశ్వాసాన్ని బలపరుచుకునే సాధనాలను అవలంబించాలి. సూరతుల్ కహఫ్ లాంటి విషయాలు ఎక్కువగా చదవాలి. ఒకవేళ ఎక్కడైనా అతడు ఎదురైనా, నేను ఒకసారి ప్రయత్నిస్తాను, అనుభవం చేసి చూస్తాను అన్నటువంటి ఆలోచనల్లో కూడా పడకూడదు. ఎందుకంటే వేరే హదీసుల ద్వారా తెలుస్తుంది, ఒక దాసుడు నేను చాలా బలమైన విశ్వాసం గలవాణ్ణి అల్లాపై అని ముందుకు పోతాడు, కానీ అతని యొక్క మోసపూరిత మాటల్లో పడి మోసపోయి విశ్వాసాన్ని కోల్పోతాడు. ఎందుకంటే అతడు స్వర్గాన్ని నరకాన్ని చూపించే ప్రయత్నం చేస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అతని స్వర్గంలో పోయిన వారు నిజమైన నరకంలో ప్రవేశిస్తారు, మరియు ఎవరైనా అతని నరకంలో పడ్డారంటే విశ్వాసం ఒకవేళ కరెక్ట్గా ఉండేది ఉంటే వారు స్వర్గంలో చేరుతారు. సోదర మహాశివులారా, ఆ తర్వాత ఈసా అలైహిస్సలాం వచ్చి ఏ విధంగా అతన్ని అంతమొందిస్తారు, ఆ తర్వాత యొక్క విషయాలు వివరాలు ఇన్షాల్లా అల్లా యొక్క దయ కలిగితే రేపటి రోజు మరిన్ని వివరాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. విన్న విషయాలను అర్థం చేసుకొని ఆచరించే మరియు విశ్వాసానికి సంబంధించే ఏ విషయాలు ఉన్నాయో వాటి ప్రకారంగా మన యొక్క ఆచరణను విశ్వాసాన్ని సంస్కరించుకునేటువంటి భాగ్యం అల్లా నాకు మీకు ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా.